ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా శుభాభివందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వసంత్రించుకుందాము. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ప్రతిరోజు మాతో మాట్లాడుతున్న దేవ, ఈరోజు కూడా మీరు మాతో మాట్లాడండి అయ్యా. మా హృదయ స్థితిని మాకు తెలియచేయండి, అలాగే మీ మాటలు వినడానికి కావలసినటువంటి చెవులు గ్రహించగలిగే ఆత్మను మాకు దయచేయండి తండ్రి. అలాగే ప్రభువా, నీ చిత్తానుసారంగా ఈ లోకంలో జీవించడానికి మా అందరికీ కృపనివ్వమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 17వ వచనం. రాబోవు కాలమందు నీకు మేలు కలుగున నమ్మిక ఉన్నది. యిర్మీయా చాప్టర్ 31 వర్స్ 17, అండ్ దెర్ ఇస్ ఎ హోప్ ఇన్ థైన్ ఎండ్ సే ద లార్డ్. గొప్ప వాగ్దానం దేవుడు ఇచ్చాడండి ఈరోజు. నిజంగా దేవుడు మాటలు నమ్మదగినవండి. ఆయన మాట ఇస్తే తప్పనటువంటి దేవుడు. మరి ఈరోజు వాక్యం వింటున్నటువంటి మీలో నా బాధతో వేదనతో దిగులతో కృంగిపోయి మాటలు వింటున్నట్లయితే దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడండి. మరి ఎన్ని రోజులుగా నీ జీవితంలో ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తూ చూస్తూ అలసిపోయినావు కదా? మరి నిరాశపడుతూ ఉన్నావా? మరి నాకేమీ జరగట్లేదు, ఇంకా ఎందుకు నా లైఫ్ అని చెప్పేసి నువ్వు నిరీక్షణను కోల్పోలేని స్థితిలో ఉన్నట్లయితే ఈరోజు నీతోనే అండి దేవుడు మాట్లాడుతున్నాడు. రాబోవు కాలమందు మీకు మేలు కలుగుతుంది కాబట్టి నమ్మకంగా ఉండని చెప్తున్నాడండి దేవుడు. మరి దేవుడు చెప్పాడు అంటే అది తప్పకుండా చేస్తాడండి మన జీవితంలో. కాబట్టి విశ్వాసాన్ని కోల్పోవద్దు. విశ్వాసాన్ని కోల్పోయినట్లయితే దేవుని యొక్క ప్రణాళికలు మన జీవితంలో జరగవండి. దేవుడు యొక్క ఆశీర్వాదాలు మన పట్ల జరగాలి అంటే, దేవుడు యొక్క గొప్ప కార్యాలు చూడాలి అంటే మనం వేచి ఉండడం నేర్చుకోవాలండి. అది నమ్మకంగా. చాలాసార్లు మనం అనుకుంటుంటాం కదా, నేనేం పాపం చేశాను, ఏ తప్పు చేశాను, మరి నాకేందుకు ఇలా జరుగుతుంది. అందరి జీవితాల్లో అనేకమైన మేలులు పొందుకొని హ్యాపీగా ఉన్నారు, ఆశీర్వదించబడ్డారు, కానీ నేనైతే ఎందుకు ఈ స్థితిలో ఉన్నాను అని చెప్పి బాధపడుతున్నట్లయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడండి. అనేక మంది భక్తుల జీవితాల్లో కూడా మరి కొన్నిసార్లు మరి దేవుడి నుంచి జవాబు రానప్పుడు వాళ్ళు ఎన్ని సంవత్సరాలుగా ఓపికగా ఎదురు చూశారు అంటే, నిజంగా మనం కూడా అలాంటి విశ్వాసం నిరీక్షణ కలిగి ఉండాలి. మన ఆది పితరైనటువంటి విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము జీవితాన్ని మనం ఒకసారి చూసినట్లయితే దేవుడికి ఎంతో మంచి స్నేహితుడని దేవుడే సాక్ష్యం ఇచ్చాడండి. ఎంతో విశ్వాసమైనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి జీవితంలో కూడా మరి పిల్లలు లేనటువంటి లోటును మనం చూస్తున్నాము. మరి ఏ తప్పు చేసినందుకు, ఏ పాపం చేసినందుకు అబ్రహాముకి పిల్లలు పుట్టలేదు అని మరి మనం ఆలోచించాలి తప్పండి. ఎంతో దేవుడికి నమ్మకంగా ఉన్నాడు. అలాగే దేవుడికి ఏం చెప్తే అది చేస్తూ వచ్చాడు. దేవుడు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళిపో మరి అని చెప్పినప్పుడు కూడా ఎక్కడికి ప్రభువా అని ఒక క్వశ్చన్ చేయకోకుండా, ఒక మాట దేవుడిని ప్రశ్నించకుండా తనున్నటువంటి ప్రాంతం నుంచి బయలుదేరాడండి. అలాంటి నమ్మకమైన వ్యక్తి దేవుడి సన్నిధిలో మరి అనేక దినాలుగా తన సంతానం విషయంలో బాధపడినప్పుడు దేవుడు ఒకే ఒక మాట ఇచ్చాడు, నీ సంతానమును ఆకాశ నక్షత్రాల్లాగా చేశాను అన్నాడు. కానీ తనకు ఒక్క నిరీక్షణ కూడా కనిపించలేదండి. తన యొక్క భార్య మరి గర్భం ధరించడానికి అవకాశమే లేదు, ఎందుకంటే ఆమెకి స్త్రీ యొక్క ధర్మము నిలిచిపోయింది. అబ్రహాము ఎంతో ఏజ్డ్ పర్సన్. అలాంటి సమయంలో కూడా దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి వాగ్దానము మాత్రం మర్చిపోలేదండి. దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చాడు. ఆ యొక్క 100 సంవత్సరాలు అప్పుడు అంత వృద్ధాప్యంలో కూడా దేవుడు మరి వాళ్ళకి సంతానాన్ని ఇచ్చి ఆశీర్వదించాడు ఇస్సాకుని. మరి ఏదో పాపం చేస్తున్నా, ఏదో తప్పు చేస్తున్నా, నా జీవితంలో ఇలా జరిగిపోయింది అనుకోవడానికి వీల్లేదండి. ఎందుకంటే కొన్ని సమయాల్లో దేవుడు మన జీవితాల్లో దాచించేటువంటి ఆశీర్వాదాలు మనం చూడడానికి ఓపికగా ఎదురు చూసినప్పుడు అది ఎంతో గొప్ప ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి కొన్ని విషయాలు మన జీవితంలో ఆలస్యమవుతాయి, కానీ అది తప్పకుండా ఒక కాలంలో నెరవేరుతుందని దేవుడు చెప్తున్నాడు. అది మనకి మేలే కానీ కీడు కాదు. మరి అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకుకి పుట్టినటువంటి ఇద్దరు కుమారులు యాకోబు మరి తండ్రి దగ్గర నుంచి ఆశీర్వాదాలు తీసుకున్నాడు. మరి బయలుదేరి వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళిపోయినాడు. అయితే మార్గ మధ్యంలో దేవుడు మరి యాకోబుకు ఒక వాగ్దానం చేశాడు, నేను ఎంత గొప్పగా నేను ఆశీర్వదించిన వెళ్తున్న స్థలం నుంచి నేను తిరిగి తీసుకొస్తానని. యాకోబు తన మామ అయినటువంటి లాబాను దగ్గర ఎన్నోసండి. మరి తనకి ఫస్ట్ రాహెల్ని ఇస్తానని చెప్పి మోసం చేసి వాళ్ళ మామ లేయాన్ని పెళ్లి చేస్తాడు. అలాగే తన యొక్క గొర్రెల విషయంలో మోసపోతాడు. అలాగే ఎన్నో ఇబ్బందులు పడతాడు అనమాట యాకోబు అక్కడ వాళ్ళ మామ దగ్గర ఉన్నప్పుడు. అయితే దేవుడు తన ప్రయాణంలో ఒక మాట ఇచ్చాడు, నేను అనేకమైన జన్మగా చేసి నేను ఆశ్రదిస్తానని చెప్పిన దేవుడు తిరిగి ఆ ప్రాంతంలో నుంచి బయలుదేరడానికి సహాయం చేశాడు. అయితే మార్గ మధ్యలో మరి యాకోబు మోసగాడు అని పిలువబడుతున్నటువంటి పేరును దేవుడు పెనూయేలు అనే ఒక స్థలంలో దేవుడికి యాకోబుకు ఒక పెనుగులాట జరిగినప్పుడు మరి దేవుడు ఇస్రాయల్గా మార్చాడండి. తన జీవితంలో ఎంతో కీడును అనుభవించాల్సి వచ్చింది, కానీ దేవుడు తను ఇచ్చినటువంటి వాగ్దాన ప్రకారము యాకోబును ఎంతగానో
మరి ఒంటరిగా వెళ్ళాడు ఆ ప్రాంతంలోకి, అయితే సమృద్ధిగా తిరిగి దేవుడు తీసుకొచ్చాడండి కనానులోకి. మరి యాకోబు కుమారుడైనటువంటి యోసేపు జీవితంలో మనం చూసినట్లయితే ఎంతో మంచి వ్యక్తి అండి. మరి అన్నలకి అందరికీ కూడా ఎంతో సహాయం చేసేటువంటి మంచి బిడ్డ, అలాగే తండ్రికి ఎంతో విధేయుడు. మరి కేవలం కలలు కంటూ ఆ కలలు వల్ల అన్న వాళ్ళతో చెప్తున్నప్పుడు వాళ్ళలో ఈర్ష ద్వేషం పుట్టి మరి ఏ తప్పు చేయనటువంటి యోసేపును తీసుకెళ్ళి గొంతలో వేశారు. మరి దేవుడు యొక్క ప్రణాళిక యోసేపు పట్ల ఉంది కాబట్టి ఆ గుంతలో నుంచి తీసి మరీ ఐగుప్తు ప్రాంతానికి అమ్మేశారు. ఏ ఐగుప్తికి అయితే అమ్మేశారో అక్కడ ఒక బానిస బ్రతుకు బతికాడు, కానీ అదే ఐగుప్తులో జైల్లో వేయబడ్డాడు. కానీ దేవుడు తనని జ్ఞాపకం చేసుకున్నాడు అంటే ఒక సమయం వచ్చినప్పుడు అయితే ఆ ఐగుప్తికే ప్రధానమంత్రిగా మార్చబడ్డాడు. కరువు దినాలలో అనేక మందికి పోషకుడుగా మార్చబడ్డాడు. ఇవన్నీ జరగడానికి వాళ్ళ జీవితాల్లో మరి ఎన్నో పరిస్థితులు గుండా వాళ్ళు వెళ్ళవలసి వచ్చిందండి. మరి ఎంతగా వాళ్ళు నిరీక్షణతో ఓపికగా నమ్మకంగా ఉన్నారు కాబట్టే వాళ్ళు ఎన్ని పరిస్థితులు వచ్చినా కూడా వాళ్ళ జీవితంలో వాళ్ళు స్థిరంగా నిలబడ్డారు. దేవుడు కోసం దేవుడు ఇచ్చినటువంటి వాగ్దాన ఫలాన్ని పొందుకున్నారు. దేవుడు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడంటే మన జీవితంలో అది వెంటనే జరిగిపోవాలని అయితే ఎక్కడా లేదండి. దేవుడు వాగ్దానం ఇచ్చాడు అంటే ఈ రోజు ఇస్తే ఈ రోజే ఈ వాగ్దానం నెరవేరాలని అట్లా అంటూ ఏమీ లేదండి. దేవుడు వాగ్దానం ఇచ్చాడంటే మన జీవిత కాలంలో ఆ వాగ్దానం ఎప్పుడైనా నెరవేర్చబడుతుంది, తప్పకుండా అది మన జీవితంలో జరుగుతుంది. అయితే ఆ వాగ్దాన నెరవేర్పు కోసం మనం దేవుడి సన్నిధిలో మొదటిగా ప్రార్థించాలి, కనిపెట్టాలి, నమ్మకం ఉండాలి దేవుడి పైన మనకి. అప్పుడు దేవుని యొక్క అద్భుత కార్యాలు మన జీవితంలో చూడగలుగుతాము. ఇలా బైబిల్లో చెప్పుకుంటూ పోతే అనేక మంది ఉన్నారండి. మరి రూతు ఒక విధవరాలైన స్త్రీ, మరి మోయోబురాలు స్త్రీ ఒక అన్య వంటి ఆ స్త్రీని దేవుడు ఎన్నుకొని మరి ఆమె దేవుని నమ్ముకున్నట ద్వారా తిరిగి బెత్లహేంకి వచ్చినప్పుడు ఆ మోయోబు ప్రాంతాన్ని విడిచిపెట్టి మరి తన జీవితంలో ఊహించని రీతిగా దేవుడు తనకు ఒక తిరిగి ఒక మంచి భాగస్వామిని ఇచ్చి ఒక బిడ్డనిచ్చి బ్లెస్ చేశాడు. అదే వంశంలో నుంచి యేసుక్రీస్తు ప్రభు వచ్చినాడండి. చూడండి, ఒక అన్యురాలు దేవుడి పైన నిరీక్షించినప్పుడు, నమ్మకంగా దేవుడి సన్నిధిలోకి వచ్చినప్పుడు తన జీవితంలో ఎంత గొప్ప కార్యాన్ని చూడగలిగింది. మరి రహాబు అనేటువంటి వ్యక్తి ఉందండి బైబిల్లో, ఆమె యొక్క వేష. అయితే ఇస్రాయేల్ ప్రజలు మరి ఎరికో పట్టణాన్ని వేగు చూడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి సహాయం చేసింది. అయితే దేవుని యొక్క శక్తిని ఆమె తెలుసుకుందండి. మరి ఆమె వినింది దేవుడు గురించి, మరి ఇస్రాయేల్ దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఐగుప్తు నుంచి వాళ్ళ జీవితాల్లో ఎన్ని అద్భుతాలు చేసి తీసుకొచ్చాడు అని. ఆ మాటలన్నీ తన హృదయంలో పెట్టుకుంది కాబట్టి ఆ వేగుల వరకు మనం చెప్పింది, మీ దేవుడు చాలా గొప్ప దేవుడు కాబట్టి ఈ ప్రాంతం తప్పకుండా మీరు స్వాధీనపరచుకుంటాడు, అప్పుడు నన్నే నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు, మరి ఆ యొక్క ఎరుకో ప్రాంతం నాశనం చేయబడుతున్నప్పుడు మరి దేవుడు కృపను బట్టి రాహాబు అక్కడి నుంచి తప్పించబడింది, రక్షించబడింది. అయితే ఇస్రాయేల వంశావళిలో ఆమె కూడా చేర్చబడింది. దావీదు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు రావడానికి వంశావళిలో ఆమె కూడా ఆ లిస్టులో యాడ్ చేయబడింది. ఒక పాపాత్మురాలైన స్త్రీని ఎవరైనా అనుకుంటామా అండి ఈ విధంగా జరుగుతుందని. కానీ ఎవరైతే దేవుని ఎందు నమ్మిక ఉంచుతారో, ఎవరైతే నిరీక్షణతో దేవుడి వైపు చూస్తుంటారో, వాళ్ళ జీవితంలో అసాధ్యంగా కనిపించే ప్రతి పరిస్థితి దేవుడు సాధ్యపరుస్తాడు, అవన్నీ కూడా మేలుగా మారుస్తాడు. మరి ఈరోజు నీ జీవితంలో ఏ పరిస్థితులు అయితే నీకు అసాధ్యంగా కనిపిస్తున్నాయో, ఏ పరిస్థితులు అయితే నీ జీవితంలో ఇబ్బందికర అనేక దినాలుగా వేధిస్తున్నాయో, నిరీక్షణతో ఎదురు చూడండి. తప్పకుండా ఏ కీడైతే ఈరోజు చూస్తున్నావు నీ జీవితంలో, దానంతటినీ దేవుడు మేలుగా చేయబోతున్నాడు. అయితే మనం నమ్మాలండి దేవుడి మాటని, మనం విశ్వసించాలి. పరిస్థితులను చూసి ఇదేమవుతుందిలే అదేమవుతుందిలే అని ఎప్పుడు అనుకోవద్దండి. పరిస్థితులు మనకు ఆ విధంగా కనిపిస్తున్నాయి అంతే, కానీ ఆ పరిస్థితుల మధ్యలో దేవుని యొక్క అద్భుత హస్తాన్ని మనం చూడాలి అంటే మనకు కనిపిస్తున్న వాటిని నమ్మక, అదృశ్యమైన వాటిని నమ్మాలండి, దాన్నే విశ్వాసం అంటారు. నీ జీవితంలో కూడా నిరీక్షణకు ఆధారం లేనట్టుగా ఉన్న పరిస్థితులు ఎన్నో ఉన్నాయేమో, అయితే వాటి అన్నింటినీ కూడా దేవుడు మేలుగా మార్చబోతున్నాడు. ఏదైతే మన వల్ల కాదు అని మనం అనుకుంటున్నామో అది దేవుడు నీ జీవితంలో చేయాలని ఆశపడుతున్నాడు. మేలైన ప్రతి కార్యాన్ని దేవుడు మన జీవితంలో చేయడానికి సిద్ధంగా ఉండండి. మరి రిసీవ్ చేసుకోవడానికి కూడా మనం సిద్ధంగా ఉండాలి కాబట్టి మరి నమ్ముతారా దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం నమ్మినట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థన లేఖిస్తారా? పరిశుద్ధులైన తండ్రి, మీ బంగారు పాదములకు వందనాలు ప్రభా. ఈరోజు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి నిరీక్షణకు ఆధారం లేని సమయంలో నీ బిడ్డలందరినీ వైపు చూసినప్పుడు తండ్రి, ఏ వాగ్దానాలు అయితే వాళ్ళ జీవితంలో ఇచ్చారో, ఏ మాట అయితే వాళ్ళ జీవితాల్లో ఇచ్చారో అవి నెరవేర్చబడినాయి తండ్రి. వాళ్ళ జీవితాల్లో ప్రభా ఆశీర్వాదాలు పొందుకున్నారు. అదే విధమైన నిరీక్షణ ఈరోజు మేము అందరము కలిగి నీ వైపు చూస్తున్నాం తండ్రి. ఆ రోజున్న దేవుడు ఈ రోజు కూడా ఉన్నాడు. ఆ రోజు సహాయం చేసిన దేవుడు ఈరోజు మా జీవితాల్లో సహాయం చేసి శక్తివంతులను నమ్ముతున్నాం తండ్రి. మరి ప్రభా ఈరోజు ఎవరు
ఏ పరిస్థితులు బట్టి నిరీక్షణ కోల్పోయినారా తండ్రి, తిరిగి ప్రభా నీ అద్భుత కార్యాలు ప్రభా నీ విడుదలమైన మా అందరి జీవితంలో జరిగించండి. నేను మహిమపరచడానికి కృపనివ్వండి. ఎవరు ఏ పరిస్థితుల్లో ఉండి నీ వైపు చూస్తున్నారో ఆ పరిస్థితుల నిబిడలకి సహాయమును తండ్రి నీ అద్భుత కార్యాలు జరిగించమని నజరేయుడైన యేసయ్య పేరట అతి వినయంగా బతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్ యూ ఆల్.